తెలంగాణలో ప్రజాపాలన ప్రారంభమైంది. ప్రజా దర్బార్ కు జనం పోటెత్తారు. కొత్త సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ బాధను తెలియజేస్తున్నారు. వినతి పత్రాలు అందజేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారానికి ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం మొదలైంది. జ్యోతి బాపులే ప్రజాభవన్ లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేసేందుకు వచ్చారు. తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వారి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతులను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశారు. హెల్ప్ డెస్క్ లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకుని క్యూ లైన్ లో లోపలకు పంపిస్తున్నారు. ఇక నుంచి ప్రతిరోజు ఉదయం కొన్ని గంటల పాటు ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారు. సమస్య తీవ్రతను బట్టి ఎన్ని రోజుల్లో పరిష్కారం కానుంది అనే విషయాన్ని అధికారులు అర్జీదారులకు తెలియజేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.